హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన దేవాతి దేవుడికి, దైవ దైవదాసులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే లైవ్లో వీక్షిస్తున్న అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. నేను మనమందరము కూడా కలిసి ఇటు రీతిగా ఏకీవించటకు దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. ప్రభు నా మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఈ రూతు అనే ఆవిడ ఏ దేశం సంబంధించింది? ఆవిడ మోయాబు దేశము. మోయాబు దేశం అనగా అర్థము శపించబడినది, శాపగ్రస్తమైన దేశము. బెత్లెహేము అనగా రొట్టెల గృహము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చిన్నది నేను కొన్ని విషయాలు నేను చెప్పి క్లుప్తంగా చెప్పిన, ఇది మీ అందరికీ తెలిసిన భాగమే. 4 అధ్యాయాలు ఉంటాయి ఈ రూతు గ్రంథంలో. ఈ 4 అధ్యాయాలు నిజంగా దేవుడు ఎంత అంటే ప్రతి ఒక్క స్త్రీకి కావచ్చు, ప్రతి ఒక్క సంఘానికి కావచ్చు, ఒక మేలుకరంగా ఉద్దేశించి రాపించాడు అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి మీరు గృహాలకు వెళ్ళినప్పుడు మీరు ఈ గ్రంథాన్ని మాత్రం కంపల్సరీ చదవండి. హల్లెలూయా. దీనిలో నుంచి కొన్ని మాటలు దేవుడు మీతో ఇంకా స్పష్టంగా మాట్లాడినగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రూతు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు బాగా తెలుసు, నయోమి. ఆమె రొట్టెల గృహం అన్న బెత్లెహేము అనే దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. ఈ బెత్లెహేములో కరువు వచ్చింది. ఈ బెత్లెహేములో తినడానికి ఏమీ లేదు. ఈ బెత్లెహేములో ఆదరణ తక్కువైపోయింది అనుకొని ఈమె వేటువైపు చూసింది? మోయాబు దేశము. కొన్నిసార్లు లోకంలో మనం ఉన్నప్పుడు మనకేమనిపించింది అంటే, మనము ఇక్కడైతే మనం దేవుని నమ్ముకొని మనం ఇలా ఉన్నాము, చాలా ప్రతిష్ఠించబడి ఉన్నాము, చాలా పవిత్రంగా ఉన్నాము, చాలా అంటే మనం ఒక అబద్ధమాడము, మనం ఎటువంటి దుష్కార్యం మనం చేయం కానీ. కానీ ఒక్కొక్కసారి మనకేమనిపించింది అంటే, లోకంలో ఉన్న వారిని చూస్తే, దేవుడికి అవిధేయకరమైన కార్యాలు చేస్తున్న వారిని చూస్తే వాళ్ళు అనిపించింది ఏమనిపించింది అంటే, ఈ మాట మాత్రం ప్రతి ఒక్కరు నిజాయితీ గొప్పగలు, వారే బెటర్ కదా మనకంటే, వారి జీవితాలే బాగున్నాయి కదా, వారి యొక్క లైఫే బాగుంది కదా, వారి యొక్క జీవితాల్లోనే ఘనమైన కార్యాలు జరుగుతున్నాయి కదా. నేను ఇంత పవిత్రంగా బతుకుతున్నా, నేను ఇంత దేవుడికి భయభక్తులు కలిగి నేను బతుకుతున్నా, నా జీవితంలో ఏమీ లేదు అననే ఒక్కొక్క ఆలోచన మనుషులమైన మనమందరం కూడా వచ్చిద్దా రాదా? ఖచ్చితంగా వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నయోమి యొక్క కుటుంబం కూడా అలాగే అనుకుంది, ఈ బెత్లెహేములో నాకు ఒక కరువు వచ్చింది, ఆ కరువు దేవుడు తీర్చడా? రొట్టెల గృహము అని అన్నాడు. బెత్లెహేము ఊరిని రొట్టెల గృహము. రొట్టె కానీ ఆ బుడ్డిలో నూనె కానీ దేవుడు ఏం చేయలేదండి, తక్కువ చేయలేదు. బైబిల్ గ్రంథంలో ఆ సజీవమైన దేవుణ్ణి తెలుసుకున్న వారే ఎక్కడికి వెళ్ళారు? శపించబడిన దేశానికి వెళ్ళారు. ఆ శపించబడిన దేశానికి వారు వెళ్ళి అక్కడ ఏమైనా సంతోషంగా ఉన్నారా? వారు లేరు. కొద్ది దినాలకే నయోమి యొక్క పెనిమిటి చనిపోయాడు. అక్కడ ఆమె అక్కడితో ఆగింది. అక్కడికైనా సరే, అయ్యో నేను శపించబడిన దాని దగ్గరకు వచ్చాను కాబట్టి నా విలువైంది నేను కోల్పోయాను అని చెప్పని ఆమె ఏమైనా భయభక్తులు కలిగి ఏమైనా దేవుని తట్టాను తిరిగిందా? తిరగలే. నేను ఇందాకడే చెప్పాను, దేవుడు కొన్నిసార్లు కొన్ని ముట్టుకాయలు వేసి దేవుడు మనల్ని ఆయన వైపు తిప్పుతూ ఉంటాడు, కానీ మనం వినము. ఇక్కడ నయోమి యొక్క లైఫ్ కూడా అలాగే అయింది. తన భర్త మరణం తర్వాత అయినా ఆమె దేవుడి వైపు తిరిగి మళ్ళీ బెత్లెహేములోకి తన కుమారులను తీసుకొని వెళ్ళి తను వెళ్ళిద్దేమో దేవుడు చూశాడేమో బహుశా, కానీ ఆమె అప్పటికి కూడా వెళ్ళలేదంట. కానీ ఆ మోయాబు దేశంలో ఉన్న 2 స్త్రీలని తన ఒక కుమారులకి వివాహం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. శపించబడిన దేశంలోనికి వచ్చి ఆమె ఏమైంది? తనకున్న ఒక ఆశీర్వాదాన్ని కోల్పోయింది. రెండోది, తన బిడ్డలకి ఏం చేసింది? శపించబడిన దేశంలోంచి 2 కుమార్తెలను తీసుకొచ్చి వివాహము చేసింది. సరే, అదేనా వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉన్నాయంటే? అక్కడ స్పష్టంగా 1 అధ్యాయంలోనే రాయబడి ఉండిద్ది, వారంట 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు. వారి 10 సంవత్సరాల తర్వాత ఏమయ్యారని రాయబడి ఉంది? మరణించారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడికి న్యాయం లేదంటామా మనం? దేవుడు అన్యాయస్తుడా? నయోమి విషయంలో దేవుడు అన్యాయం చేశాడా?
దీని వెనకాల ఏదో గొప్ప ప్రణాళిక దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. దీని వెనకాల దేవుడు ఎంత గొప్ప మేలు ఆమె పక్షాన దాచి ఉంచాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న మనమందరం కూడా లోకంలో ఉన్న వారి కోసం, లేకపోతే దేవుడు అంటే తెలియని వారు, ఒక భయభక్తులు లేని వారి వైపు చూసి కొన్నిసార్లు మనం అనుకుంటాం వారి లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో, నిజ దేవుడిని తెలుసుకున్న నా లైఫ్ ఇంత బాధాకరంగా ఉంది, ఇంత వేదన నేను అనుభవిస్తున్నా, ప్రతి నిత్యం కూడా నేను కన్నీరు కరుస్తున్నా, నా బ్రతుకులో ఎటువంటి అద్భుతాలు జరగట్లేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆ శపించబడిన దేశంలోనికి ఈ నయోమి ఎప్పుడైతే వెళ్ళిందో ఆటోమేటిక్గా మన యొక్క హృదయం, మనం అంత అంతరంగంలోనికి ఆ లోకం అనేది వచ్చి చొరబడిద్ది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం కోల్పోతామో తెలుసా? విలువైంది ఏంటో తెలుసా? నయోమికి భర్త. హల్లెలూయా. నయోమికి విలువైంది ఏంటో తెలుసా? తన ఇద్దరు కుమారులు. హల్లెలూయా. మనకు విలువైంది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయాల్లోనికి ఎప్పుడైతే లోకము వస్తుందో, ఎప్పుడైతే మన అంతరాత్మలోనికి, ఎప్పుడైతే లోకంలో జరుగుతున్న క్రియలు మనలోనికి ఎప్పుడైతే మొదలవటం స్టార్ట్ అవుతాయో, మన ఉన్న అంతరంగ పురుషుని మనం ఏం చేస్తూ ఉంటాము? దుఃఖపరుస్తూ ఉంటాము. మీకు తెలుసా అంతరంగ పురుషుడంటే? అటువంటి అనుభవం మీరు అందరూ ఫేస్ చేశారా? అంతరంగ పురుషుడండి ఎవరో కాదండి. కొన్నిసార్లు మనం మోకరించినప్పుడు మనకు తెలియకుండానే మనం కన్నీరు కారుస్తూ ఉంటాము. మనం చేసిన అవిధేయతలు ఎప్పుడో 10 సంవత్సరాలే కావచ్చు, 20 సంవత్సరాలే కావచ్చు, మనం చేసిన అవిధేయతలు అన్నీ కూడా ఒప్పింపజేస్తాడు ఎవరైనా. అంతరంగ పురుషుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట సెలవిస్తుంది, నీ ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ నయోమి ఆమె శపించబడిన దేశంలోనికి వెళ్ళిందో, ఈ రెండు కోల్పోయింది. ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోల్పోయింది, రెండోది తనకున్న ఆత్మీయస్థితిని కోల్పోయింది, మూడోదిగా చెప్పుకోవాలనంటే అసలు దేవుడి నుంచి దూరముగామే వెళ్ళిపోయింది. ఈరోజు సంగమా, మనమందరం కూడా మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం, మనలో లోకానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయేమో, దేవుడికి అవిధేయకరమైనది ఏమైనా ఉన్నాయేమో. దేవుడు మనల్ని తనివి తీరా చూసినప్పుడు ఆయనకి ఇష్టకరమైనది మాత్రమే మనలో ఉండాలి. కరువు వచ్చిన, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, వేదన వచ్చిన, ఏది వచ్చినా ఆ సర్వశక్తుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని చెప్పానని మనం ఎప్పుడైతే కృంగిపోయి, మనం ఎప్పుడైతే లోకంలోకి వెళ్ళిపోయి లోకం యొక్క ఆలోచనలు మనలో ఎప్పుడైతే బలంగా స్టార్ట్ అవటం అవుతాయో, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కావాలంటే మీరు ఈ గ్రంథము మొత్తం స్పష్టంగా చదవండి. ఇక్కడ జరగబోయే కార్యాలు ఏంటో, దేవుడు ఏ ప్రణాళిక, వీరిని ఏమనుకొని వీరు మోయాబు దేశం వెళ్ళారో, దేవుడు ఏమనుకొని మళ్ళీ బెత్లెహేముకు తీసుకొచ్చాడో మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనం అందరం కూడా చూద్దాం, లోకంలో ఉన్న మనం అందరం కూడా దేవుడికి ఎలా అవ్వాలంటే, రూతు ఎలాగైంది? సమస్తాన్ని కూడా ఆమె కోల్పోయింది. ఏమైంది? సమస్తాన్ని కోల్పోయింది. చాలామంది ఇష్టపడరు అన్నమాట సమస్తాన్ని వదిలిపెట్టుకోవడం. వదిలిపెట్టుకోమంటే ఈ లోకమైనది నేను చెప్పట్లేదు, కానీ మనకి ఏదైతే మనకి దేవుడికి అడ్డుగోడలుగా ఉంటున్నాయో, మనకి దేవుడికి మనల్ని ఎదగనివ్వకుండా, మనల్ని ఏదైతే దేవుడికి అంటకట్టబడనీయకుండా, ఏదైతే పనికి మాలిన వేరులు మన చుట్టూరు ఏదైతే ఉన్నాయో, అవన్నీ వాక్యం అనే ఖడ్గము చేత వాటిలన్నింటిలో ఏం చేయాలి? మనము నరికివేయబడాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? గొడ్డలి ఎక్కడుంది? వేరు దగ్గరే ఉంది. పనికి రాని, ఫలం ఇవ్వని ప్రతి చెట్టును దేవుడు ఏం చేస్తాడు? నరికివేయబడతాడు. కాబట్టి ఈ దినం చూద్దాం మనము, ఈ శపించబడిన దేశంలోకి వెళ్ళిన నయోమి అతని యొక్క ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది, తన యొక్క భర్తను పోగొట్టుకుంది, తనకు కలిగిన సంతోషాన్ని అంతా పోగొట్టుకుంది, తనకు కలిగిన ఆనందం మొత్తాన్ని కూడా. ఏమైంది? తను అనుకున్నది ఒకటైతే జరిగింది, ఇంకొకటైంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొన్ని మాటలు చూద్దాము. ఇక్కడ ఈ రూతుని అక్కడ బోయాజు ఒక మాట అంటాడు. అసలు ఆ మాట అనడానికి కారణం ఏంటో మనం చూద్దాము. రూతు గ్రంథం 2:12. ఇక్కడ బోయాజు ఆమెతో ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నానంటే, యెహోవా రెక్కల కింద సురక్షితంగా నున్నట్లు నీవు వచ్చితి వినికి సంపూర్ణమైన బహుమానం ఆయన ఇవ్వటానికే నమ్మ నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. ఎందుకు చెప్పాడు బోయాజు? మీ అందరికీ ఒక మాట తెలుసా? బైబుల్ గ్రంథంలో రూతు ఆమె దేనికి సాదృశ్యంగా ఉంది? సంగమునకు. హల్లెలూయా. రూతు దేనికి సాదృశ్యంగా ఉంది? సంగమునకు. బోయాజు
మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. నయమి పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ రూతుకి ఒక సంఘం అంటే ఎవరు ఏర్పరచబడిన మనమందరమే సంఘం. హల్లెలూయా. మనకి ఒకనొకప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా మనకి తెలియదు. ఒక అన్యులుగా ఉన్న మనల్ని అందరినీ కూడా దేవుడు ఎలా పిలిచాడండి? పేరు పెట్టి పిలిచాడు. కొంతమందిని అయితే కొన్ని అద్భుతాల ద్వారాగా ఆయన రక్షించాడు. కొంతమందికి కొన్ని కొన్ని వాక్యాల ద్వారాగా కావచ్చు, కొన్ని కొన్ని మార్గాల ద్వారాగా ఆయన ఏం చేశాడు, ఆయన వైపు ఆకర్షించుకున్నాడు. అలాగే ఈ రూతుని కూడా దేవుడు ఏ విధంగా ఆకర్షించుకున్నాడంటే, ఆమె సమస్తాన్ని కోల్పోయింది, ఆమె దేవుడి కోసం సమస్తాన్ని విడిచిపెట్టింది, ఒక విధవరాలు అయింది. విధవరాలు అననగా సమస్తం ఒక రిక్తురాలు. హల్లెలూయా. ఒక రిక్తురాలు, ఒక రిక్తురాలకి ఆమెకు ఇంకా లైఫ్ ఉండిద్దని ఆమె చెప్పలేదు. చెప్తారా ఎవరైనా? ఒక ఆమె విధవరాలు అయిందండి, ఆమెకు ఇంకో లైఫ్ వచ్చిద్దని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? చెప్పలేరు. అలాగే ఈ లోకంలో ఉండగా ప్రభు మనల్ని దేనికోసం ఆయన ప్రత్యేకించాడంటే, ఈ లోకంలో వెళ్ళిన తర్వాత మనం అన్నీ కూడా ప్రభు కోసం ఏమయ్యాలంటే ఒక రిక్తులుగా మార్చబడాలి. మనము ప్రభు కోసం ఎలాగ మార్చబడాలంటే, సమస్తము ప్రభువా నీవే మా ఆశ్రయము, నీవే మా ఆధారము, నీవు తప్ప మాకు దిక్కు దశలు లేవు ప్రభు అని చెప్పని సమస్తము మళ్ళీ మనం సమర్పించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. రూతు ఆ విధంగా ఉంది కాబట్టి బోయాజ్ ఈ మాట అనగలుగుతున్నాడు, అమ్మ యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు, ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యము, నీకు ఆయన రెక్కల కింద నీకు సురక్షితము. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఈ ఆరోగ్యము, ఈ సంపూర్ణమైన బహుమానాలు? హల్లెలూయా. కావాలన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అటువంటి సంపూర్ణమైన బహుమానం ఇచ్చి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. హల్లెలూయా. మన ప్రభువే సజీవమైన దేవుడు. హల్లెలూయా. మన ప్రభువే నిజమైన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంటే ఎవరో తెలియని తన అత్తని నమ్ముకొని వచ్చిన రూతుకి దేవుడు ఎటువంటి వాగ్దానం చేస్తున్నాడంటే, యెహోవా రెక్కల కిందే నీవు సురక్షితముగా ఉంటావు, యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానము ఆయన నీకు అనుగ్రహిస్తాడు. సంపూర్ణమైన బహుమానం అంటే పిల్లలు ఒకటనే కాదు, ఆయనకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలతో, మంచిదనం, ఆశానిగ్రహం, అన్ని ఫలాలు ఫలించేవారిగా నిన్ను మనలందరినీ కూడా ఫలింపచేయునుగాక. రూతు ఆ విధంగా ఉంది కాబట్టే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళిలో ఆయన జన్మించారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సంఘముగా మనమందరం కూడా ఏమవ్వాలంటే, ఒక కలుషితమైన హృదయముతో మనం ఉండకూడదు, కానీ ప్రభు మనల్ని చూచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టిన వారిగా మనం ఉండాలి. లోకపరమైనది ఏది కూడా మనలో కనిపించకూడదు, కానీ రూతు వల్ల రిక్తురాలుగా మనలకు మనం సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ప్రభు నీవే మా ఆశ్రయం అని చెప్పని ఎప్పుడైతే ప్రభు యొక్క పాదాలు పట్టుకుని ఉంటామో, ఆయన అంటున్నాడు నీకు సంపూర్ణమైన బహుమానం నేను ఇస్తాను, నేనే నీకు ఆరోగ్యం ఇస్తాను, నీ బలహీనతల్లో నుంచి నేను నీకు బలముని అనుగ్రహిస్తాను, నీ కుటుంబంలో ప్రతి ఒక్క శోధ నుంచి విడిపించే దేవుడిని నేనే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన రెక్కల కిందే మనకు ఆరోగ్యం. హల్లెలూయా. ఒకరోజు నేను ఇక్కడ అత్త కోడలు ఇద్దరు సందర్భం వచ్చింది కాబట్టి చిన్న సాక్ష్యం చెప్తానండి. నేను అప్పుడు ఇక డెలివరీకి, ఇంకా 1 వీక్లో డెలివరీకి వెళ్తాననగా లైవ్ చూస్తున్నాను అన్నమాట. వాక్యము లైవ్ చూస్తున్నప్పుడు ఒక దైవజనులో అక్కడ ఒక వాక్యం చెప్తూ ఆయన ఇలాగే ఒక సాక్ష్యం చెప్పారన్నమాట. వాళ్ళ మందిరంలో ఒక కుటుంబం వస్తూ ఉండేదన్నమాట. అయితే ఆ కుటుంబం వెంట ఆ కోడలు ఫస్ట్ టైం మ్యారేజ్ అయినా 1 ఇయర్కి ఆమె కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్తో ఉంది. అయితే ఆ అత్తగారికి భర్త లేరు, ఈమెకు ఒక్కగాను ఒక కుమారుడు, ఒక్కగాను ఒక కుమార్తె. సరే ఈమె ఏం చేసిందంటే కుమార్తెకి వివాహం అయింది, ఆమెకి 2 ఆడపిల్లలు. సరే తర్వాత ఈ కుమారుడికి కూడా వివాహం చేస్తే ఈమె ఈ అత్తగారు మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే, ఈమె 5th మంత్ రాగానే టీఫాస్ స్కాన్ సంథింగ్ అంటారు కదండి, బేబీ యొక్క పార్ట్స్ ఎవ్రీథింగ్ ఆ స్కాన్ అంతా తీపిచ్చేటప్పటికి ఆ స్కానింగ్లో ఉన్న ఎవరు చెప్పారో ఏమో తెలియదు, కానీ వారు అన్నారంట, మీ కోడలి గర్భంలో ఆడపిల్ల ఉంది. ఎవరుంది? ఆడపిల్ల ఉంది అని చెప్పని ఈ అత్తగారికి ఎవరో చెప్పారంటండి.
చెప్పిన దగ్గర నుంచి ఈ అత్తగారు ఏం చేస్తున్నారంటే ప్రతి నిమిషము కూడా ప్రతి రోజు కూడా ఈమెని హింసించడం స్టార్ట్ చేసింది. ఈమెని ఎలా హింసిస్తుందంటే ఆమె మందిరానికి వచ్చి ప్రభు యొక్క పులిపీఠం పట్టుకొని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రభుని అడుగుతుందన్నమాట, ఏంటయ్యా ఈ అవమానపరచడానికైనా నాకు ఈ బహుమానం నువ్వు ఇస్తున్నావు, ఆడపిల్లని చెప్పని హీనంగా చూస్తున్నారు ప్రభువా, మరి ఏమైనప్పటికీ నువ్వు నాకు కుమారుణ్ణి దయచేయవని చెప్పని ఆమె కన్నీరు కారుస్తూ ప్రతిరోజు వచ్చి ఆ డెలివరీ అయ్యేంత వరకు కూడా ఆమె కన్నీరు కారుస్తుంది. ఓ పక్క శోధన ఎక్కువవుతూనే ఉంది ఆ తల్లికి. పాపం ఆమె ఆ సహోదరి భరిస్తూ 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 ఒకరోజు ఇంకా డెలివరీకి ఇంకా హాస్పిటల్కి వెళ్దామని అని అన్నప్పుడు ఆ పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చింది. ఎందుకమ్మా ప్రతిరోజు నేను చూస్తున్నాను ఎందుకంత కన్నీరు కారుస్తున్నావు అంటే ఆ తల్లి అంటే ఆ సహోదరి అంటే ఏడ్చుకుంటూ ఆమె కన్నీరు మున్నీరు అయిపోయి ఆమె చెప్పిందంట, అన్నా మా అత్తగారు నానా హింసలు పెడుతున్నారన్న, నేను నా పుట్టింటి వారికి నేను చెప్పుకోలేను, అలాగని నా భర్తకి నేను చెప్పుకోలేను, కానీ నేను అందుకని ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ప్రభు దగ్గర నేను వినిపించుకుంటున్నానన్న, ఇలాగ చెప్పుకుంటున్నానన్న అని చెప్పానని ఆ దైవజనులకు చెప్పిందనమాట. ఆయన కూడా ఆ కొన్ని కొన్ని మాటలు ఆయన చెప్పలేదు, కానీ ఆ మాటలకు ఆయన కూడా చాలా వేదన పడ్డాడు. కన్నీటితో చెప్పాడు ఈ సాక్ష్యాన్ని. ఆయన కన్నీరు కారుస్తూ ఆయన అన్నాడంట, అమ్మా నిశ్చయంగా దేవుడు నీ కన్నీటిని చూసి దేవుడు నిశ్చయం కుమారుణ్ణి అనుగ్రహిస్తాడని చెప్పానని ఆయన ప్రార్థన చేసి పంపించాడంటండి. ప్రార్థన చేసి పంపిస్తే ఆ వెంట హాస్పిటల్కి కూడా రాలేదంట కోడలు డెలివరీ అయినప్పుడు. అయితే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, ఆపరేషన్ అంతా అయిపోయింది, ఆమె చక్కటి మగబిడ్డను కనింది. హల్లెలూయా. మగబిడ్డని కనింది. ఇక్కడ జరిగిన వింత ఏంటంటే ఈమె ఇంట్లో చక్కగా టీవీ పెట్టుకున్నానంట, అదేదో సీరియల్ చూస్తా, ఆ కొడుకు ఫోన్ చేశాడనమాట ఆమెకి, మా ఇలాగ నాకు దేవుడు ఒక కుమారుడిని అనుగ్రహించడం అని అంటే ఏమనిందంట, ఒరే నిన్ను మోసం చేస్తున్నారేమోరా, దగ్గరగా నువ్వు కనిపెట్టుకొని చూసుకో, అక్కడ బిడ్డను ఏమైనా మార్చేశారేమో, నాకు ఆ స్కానింగ్ వాళ్ళు చెప్పారా ఆడపిల్ల అనని. నీకు మోబిల్లాడు ఎందుకు ఇస్తాడు రా దేవుడు అని చెప్పానని అన్నప్పుడు ఆ కుమారుడు అంటే కొన్ని మాటలు అనుగొండ మాటలు కూడా ఆ తల్లినని ఆయన అన్నాడంట. ఆ కుమారుడు కూడా కన్నీటితో ఆయన ఒక్క మాట అన్నాడు, నా భార్య నా ఎదుటే డెలివరీ అయ్యింది, నా బిడ్డని పుట్టంగానే నా చేతిలోనే పెట్టారు, దేవుడు ఆరోగ్యకరమైన అందమైన కుమారుడిని దేవుడు నాకు అనుగ్రహించారని. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తుందని తెలుసా, తర్వాత కొన్ని కొన్ని మాటలు ఆ దైవజనులు అన్నప్పుడైతే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. అంటే దైవదాసుల నుంచి ఎప్పుడు కూడా మనం దీవుల్నే పొందుకోవాలి, కానీ వారి నోటెమ్మ నుంచి శపితములు మనము పొందుకోకూడదు. ఎందుకంటే తెలుసా, వాళ్ళ నాలుక దేవుని యొక్క వాక్యంతో ఎప్పుడు కూడా నింపబడే ఉండిద్ది అన్నమాట. వారు నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారే కానీ వారు మాట్లాడుతున్నట్టు అర్థము కాదు. అయితే ఈయన దైవజనులు అంటున్నారనమాట, ఇద్దరు కూడా మందిరానికి వచ్చారు, ఆ కుమారుణ్ణి చూపించారు, ఆ కుమారుకి చక్కటి పేరు పెట్టారు, అంతా బాగుంది, కానీ ఆమెకి ఇప్పుడు కూడా ఒకటే ఏంటనంటే బిడ్డను మార్చేసింది అనని. ఏమైంది, బిడ్డను మార్చేసింది. కొంతమంది లోకంలో ఉన్నవారు ఒక మాట అంటారు, ఆడవాళ్ళకి ఎవరో శత్రులు కదా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే బా భలే చెప్తున్నారు మనోళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు. కానీ మన దీన సంఘంలో అటువంటి వారు లేనందుకు ప్రభునామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా కూడా సంతోషంగా స్వీకరిస్తున్నారు వారిని, ఎంతగానో చక్కగా వారు ఎంతగానో బాగా చూసుకోరు. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఆ ఆనందాన్ని నేను చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. బహుమానం అనేది పిల్లలు ఒక్కటనేదే కాదు, మగపిల్లవాడు పుట్టినా చేసేదేమీ లేదు, ఆడపిల్ల పుట్టినా చేసేదేమీ లేదు. కానీ ఏంటంటే దేవుడు ఒక చెట్టుని అక్కడ విత్తనము వేసినప్పుడు ఆ చెట్టు ఏమి చేయాలంటే ఒక పెద్దది అవ్వాలి, అది ఫలించాలి, దానిలో నుంచి ఏమవ్వాలి, ఫలాలు రావాలి. అలాగే దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున నిన్ను మన్ను అందరినీ కూడా ఆయన ఇక్కడ సృజించినప్పుడు ఆయన మనలో కోరుతుంది ఏంటో తెలుసా, ఆయన కూడా అడిగేది ఒకటే, నువ్వు ఫలించు, వృద్ధి పొందు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఎవ్వరం కూడా ఆడపిల్లలు పుట్టారని ఎవ్వరు కూడా బాధపడొద్దండి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆడపిల్లలే బంగారాలు ఈ రోజుల్లో. ఎంత బంగారాలంటే అసలు ఇంత ఆనందం లైఫ్లో నేను ఎప్పుడు అనుభవించలేదు, అంత ఆనందాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నాకు ఆడపిల్ల ఉంది కాబట్టి. ఇక్కడ నయోమి రూతుని ఎలా చూస్తుందంటే ఒక కూతురిగా చూసుకుంటుందాం మేము. ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చేరుకోవడానికి ఇక్కడ రూతు ఏమైందంటే తను తను ఒక రిక్తురాలిగా ప్రభుకి సమర్పించుకుంది. దీని సంగమా, మనమందరం కూడా ప్రభుకి ఏ విధంగా ఉన్నాం,
కొంత లోకము అడుగులోను కొంతము ప్రభు యొక్క అడుగులోను మనం ఉండకూడదు. మన అడుగులు రెండు పాదాలు కూడా ఒక పడవలోనే ఉండాలి, కానీ రెండు పడవల్లో కాళ్ళు మనవి ఉండకూడదు. ఒక్కొక్కసారి ఎలాగైందంటే ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో మనము దేవుని యొక్క ఆచారాన్ని చేస్తాము. కొన్ని విషయాల్లో కొన్ని విషయాలకు వచ్చేటప్పటికి లోకాచారాలు చేస్తాము, కానీ ప్రభు అనేది ఒకటే. ఇక్కడ ఋతు ఏం చేసిందంటే తెలుసా, తను మోయాబు దేశంలో నుంచి, ఒక శాపగ్రస్తమైన దేశంలో నుంచి, ఒక క్రీస్తు అంటే ఎవరు తెలియని దేశంలో నుంచి ఆమె వచ్చిన సరే ఆ క్రియలు ఇక్కడ ఆమె చూపించిందని బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనమే నిజమైన దేవుడని ప్రభువును మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో అటువంటి నిజమైన క్రియలు మనలో కనబడకూడదు. హల్లెలూయా. మళ్ళీ మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునే వారిగా ఉందము గాక. హల్లెలూయా. చిన్న సాక్ష్యం చెప్తానండి, నేను నాకు బొట్టు అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే హిందూరాలని కదా నేను, చాలా అంటే చాలా భయంకరమైన హిందూరాలని. నేను బొట్టు లేకుండా మా ఇంట్లో నేను తిరిగితే నన్ను అందరూ తిట్టేవాళ్ళు. ఎంత భయంకరమైన తిట్లు అంటే అంత భయంకరమైన తిట్లు. ఓ రోజు నేను దేవుని తెలుసు కూడా, అంటే బాప్తిసం తీసుకోలేదు కానీ దేవుని సొంత రక్షణ కూడా అంగీకరించలేదు, నేను ఇలాగే వెళ్తూ వెళ్తున్నప్పుడు నన్ను ఆత్మీయంగా నడిపించిన తల్లి అంది, బన్ను నువ్వెందుకు ఆ నీ నుదుటికున్న ఆ బొట్టును తీసేయకూడదు అని నన్ను అడిగింది ఆవిడ. నేను ఎందుకను, ఎవరు అప్పటికి నన్ను చాలామంది అన్నారు, అమ్మ నువ్వు ఇలాగా చర్చికి వెళ్తున్నావు కదా, చర్చిలు ఎలాగ నిన్ను అంగీకరిస్తున్నారు, బొట్టు పెట్టుకుంటే వారు ఒప్పుకోరు కదా, నువ్వు ఎలాగ నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నప్పుడు నేను అన్నాను, ఇది నా ఇష్టము నా ఒపీనియన్ అని చెప్పని ఇలాగా కొంచెం ఉండేది కదండి, ఆ ఇత్తు సమాధానం చెప్పాను అన్నమాట. అయితే ఒకరోజు నా ఆత్మీయ తల్లి ఎందుకని చాలా ప్రేమగా చెప్పింది నాకు ఆ మాట, ఆ నుదుటికు నా బొట్టు తీసేయమ్మా అన్నాను, నీకు దేవుడికి అది అడ్డుగా ఉందేమో అని ఆమె అన్నప్పుడు, ఎందుకని తెలియదండి, కొన్ని సంవత్సరాలు ఆ నుదుటి మీద ఆ బొట్టు తీయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ బొట్టు తీసేశాను ఏమంట, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు వాటి మొహాన్ని దేవుడు చూడకుండా కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న బొట్టు విషయంలోనే దేవుడు ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాలు బయలుపరిచినప్పుడు ఆ బొట్టు గురించి దేవుడు కొన్ని మాటలు బయలుపరిచాడు, కొన్ని కొన్ని కార్యాలు దేవుడు చూపించాడు. అంటే దేవుడికి అవిధేయకరమైనది చిన్నది ఏదైనా కూడా అది అవిధేయతే. దేవుడికి సంపూర్ణంగా మనం లోబడినట్టు కాదు. నేను అలా పెట్టుకున్నప్పుడు నా ఆత్మీయ తల్లి ఆ మాట అన్నప్పుడు నన్ను చూసి వాళ్ళందరూ కూడా అన్నారు, నువ్వు ఇలాగ ఎన్నాళ్ళు ఉంటావో చూద్దామని అన్న వాళ్ళే ఈరోజు వాళ్ళందరూ కూడా నోటు మీద వేలేసుకోలేదు దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం లోకం ఏమనుకుంటారో నన్ను అనుకుంటాం, కానీ ఇక్కడ రూతమ్మ అనుకుంది నా స్వజనులు ఏమనుకుంటారో అనుకొని, నా స్వజనులను ఎన్నైనా అనుకొని నాకు ఏ బాధ కూడా లేదు, ఎందుకంటే నా అత్త నమ్మిన దేవుడే నా దేవుడు, నా అత్త జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని ఆమె ఏం చేసిందండి, నమ్మింది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా లోకం వైపు ఒక అడుగు, దేవుళ్ళకు ఒక అడుగు మనం ఉండకూడదు అంటారు కదా పెద్దవాళ్ళు, అది గోడ మీద పిల్లి ఇటు కొట్టంగానే అటుపోయి అటు కొట్టంగానే ఇటు దూకిది, అటువంటి వారిగా సంఘంలోనే ఉన్న మనమందరము కూడా ఉండకుందముగాక. హల్లెలూయా. ఈ ప్రభుకి ఇష్టకరమైన మళ్ళీ మనం సమర్పించుకొని రూతు ఏ విధంగా రిక్తురాలుగా సమర్పించుకుందో అటువంటి రిక్తులుగా మనమందరం కూడా మార్చబడునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందుకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనమందరం ప్రార్థనలో ఏకీవిద్దాం, తలలు మంచి కళ్ళను మెసుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం అండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరచుకున్నట్లు సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి, పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి, రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి, మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా, ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న మీరు దీవించి
రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి, మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధల చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012 సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016 సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలమంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక ఈ మందిర నిర్మాణం పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది. కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ప్రభు మనందరికి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థన మందిరంలో ఆదివారపు ఆరాధనకు ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోచున్నారా? కుటుంబ సమస్యలతో కుంగిపోచున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థన మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట డివిడీలు, సీడీలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించింది. మరియు గుంటూరులోని ప్రబోధ బస్టాల్ నందు మీకు లభించింది. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి యొక్క నెంబర్ 888553977. ప్రైస్ సెల్.